59 ఏళ్ల లోపు గల ప్రతి ఒక్క రైతు ఈ నెల 30 వరకు రైతు బీమా కోసం నమోదు చేయించుకోవాలని మండల రైతు బంధు కోఆర్డినేటర్ శ్రీ స్టీవన్ రెడ్డి సూచించారు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల కేంద్రంలోని రైతు వేదికలో మండల వ్యవసాయ అధికారి గోవిందరాజులు, ఉద్యానవన అధికారి రవికాంతల ఆధ్వర్యంలో రైతు బీమా పంట వివరాల నమోదు కార్యక్రమం మరియు రుణమాఫీ మీద అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ గంగాధరి సంధ్య, జడ్పీటీసీ రన్నం జ్యోతి శ్రీనివాస్ గౌడ్, ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్ గుప్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొత్తగా పాస్ పుస్తకాలు వచ్చి రైతు బీమా నమోదు చేసుకోకుండా 59 ఏళ్లలోపు ఉన్న ప్రతి ఒక్కరూ రైతు బీమా చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రైతు బంధు మండల కోఆర్డినేటర్ స్టీఫెన్ రెడ్డి, కోఆపరేటివ్ చైర్మన్ వెంకట్రెడ్డి, ఉద్యానవన అధికారి రవికాంత్, వ్యవసాయ అధికారి గోవిందరాజులు, ఏఈఓలు సంతోష్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్క రైతుకి సద్వినియోగం చేసుకోవాలి. మన గవర్నమెంటే మనకు 3,480 రూపాయలు ఇచ్చి మనకు పాలసీ వేస్తుంది. మన ప్రమాదమైన ఏ విధంగా మనం చనిపోయినా కూడా మనకు 5 లక్షల భీమా అనేది వస్తుంది. ప్రతి ఒక్క రైతుకి ఈ భీమా అనేది అందాలని నేను కోరుకుంటున్నాను. మనకు ఏమో మనకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటున్నారు. ప్రతి ఒక్క రైతుతో మీరు కూడా అందరు కోఆర్డినేట్ అయ్యి అందరితో భీమా చేయించాలని మేము అందరి నుంచి నేను కోరుకుంటున్నాను. మరి ఇంకొకటి ఏంటంటే, మన పంటలు ఇప్పుడు అందరూ పంటలు వేస్తున్నాము, వేసినాక నమోదు చేసుకుంటారు. ఆ నమోదు చేసుకోపోయేసరికి మనము అమ్మే టైం వచ్చేసరికి మనకు మొక్కజొన్న వేసుకుంటే మొక్కజొన్న సంబంధించిన కడుతుంది మనకు, అప్పుడు ఇబ్బంది అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఏ పంట బాగా వేస్తే వరి, పత్తి వేస్తే పత్తి, మన ఏఈఓలు మనకు అందుబాటులో ఉంటారు విలేజ్లలో. ప్రతి ఒక్కరూ నమోదు చేసుకోమని చెప్పేసి నేను చెప్తున్నాను. మీరు కూడా అందరూ విలేజ్లో ప్రతి ఒక్క రైతుకి చెప్పాలని నేను సమన్వయ సభ్యులతో, మన సర్పంచ్లతో, ఎంపీలతో నేను మీ అందరితో కోరుకుంటున్నాను. అట్లా చేసుకోక కూడా గవర్నమెంట్ చేసుకుంటే మేము భూమి కొనాలని ఆన్లైన్ లో పోతుంది, వాళ్ళే చూసుకుంటారు, ఏ వాళ్ళు ప్రభుత్వం చూసుకుంటారు అని చెప్పి వీళ్ళు వచ్చిన పాస్బుక్ ఇంట్లో పెట్టుకుని పాలసీ చేసుకోకుండా చచ్చిపోయినాక నా పాలసీ ఏది, నా డబ్బులు ఏది 5 లక్షలు గొడవలు పెట్టుకున్న దినాలు కూడా ఉన్నాయి. అంటే వాళ్ళు తెలియక, అందుకే మనం ఏం చేయాలి, మనం దాటిన వాళ్ళందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత మనం. 5 సంవత్సరాలు మేము సేవ చేస్తామని ప్రతిజ్ఞ చేసినాం కాబట్టి వాళ్ళని కాపాడుకోవాల్సిన సర్పంచులే బాధ్యత. మిగతా రైతు కోఆర్డినేటర్ కూడా 100% బాధ్యత. ఆ రైతులంతా కాపాడుకోవాల్సింది విలేజ్ రైతు కోఆర్డినేటర్. మన ప్రభుత్వం ముఖ్యంగా ఇష్టంగా మనల్ని ఒకరిని నియమించి పెట్టింది గౌరవంగా. మరి ఈ రైతుల యొక్క లీస్టు ఎప్పుడైతే సంబంధిత ఏఈఓల దగ్గర మనం తీసుకొని వాళ్ళు ఒకసారి అటెండ్ చేయాలి. వాళ్ళని అటెండ్ చేస్తే మరి ఎందుకు చేసుకోవాలి? సరే వాళ్ళంటే మండలంలో ఉంటారు రైతు, 5,000 ఎకరాలు ఒక ఎవరైతే రైతు ఏ పంట వేసిందో ఏది వేస్తే అదే రాబోయింది. సపోజ్ ఇప్పుడు వరేసిండు, వరి రాయించింది, మక్క వేస్తే మక్క రాయించింది, పత్తి వేస్తే పత్తి రాయించింది, కూరగాయలు వేస్తే కూడా కూరగాయలు రాయించింది. ఇప్పుడు కూరగాయలు కూడా వాళ్ళు ఆర్టికల్చర్ క్రాప్స్ కూడా ఉండే, మనం కూరగాయలు వేస్తే కూరగాయలు, అట్లా మనకి ఇంకేంటంటే తోటలు ఉన్నాయి, మామిడి తోట ఉంది, మామిడి తోట మామిడి తోట రాయించండి. ఏమైనా స్కీమ్ వచ్చిందనుకో మనకి ఏంటంటే ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి ఉద్దేశం ఏంటంటే కూరగాయలు ఎన్ని పండుతున్నాయి, తర్వాత మనం కూరగాయలు పండిస్తున్నారు, హైదరాబాద్ తీసుకెళ్తున్నారు, కానీ ఎంత పండుతుందని మనకు అసెస్మెంట్ తెలుస్తలేదు. ఇప్పుడు ఒక స్కీమ్ రావాలన్నా ఇప్పుడు కూరగాయలు పండించే రైతులకు బెనిఫిట్.